జోగి రమేష్ గారితో మాట్లాడదాం సార్ గుడ్ ఈవినింగ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఒకప్పుడు టీడీపీకి బలం బీసీలే ఇది టీడీపీ చెప్పుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు వాళ్లే వెన్నుముక అన్నారు చాలా డైలాగ్స్ కూడా వినిపించాయి మనకి కానీ ఇప్పుడు అదే బీసీలు వైఎస్ఆర్సీపీ వెంట నడవడానికి కారణం గారు తెలుగుదేశం పార్టీ వెంట బీసీలో ఉన్నమాట నిజం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఏలూరులో బీసీ డిక్లరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక న్యాయానికి పెద్దపేట వేస్తాం నూట ముప్పై తొమ్మిది కులాలను ఒకచోటకి చేరుస్తాం ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి ఆ రోజు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బీసీ గర్జన సాక్షిగా చెప్పిన మాటల్ని బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట యాభై ఒక్క స్థానాలు బ్రహ్మాండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటే బీసీలంతా కూడా జగన్ అన్న మాటని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారని చెప్పేసి బీసీలు యావత్తు కూడా సమాజం మొత్తం నమ్మింది మెజార్టీ బీసీలు నమ్మితే మూడున్నర సంవత్సరాల కాలంలో ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికి చెప్పినట్టు చేసి చూపించి నూటికి నూట పది శాతం ఈరోజున నమ్మకం కాదు బీసీలను ఆయన హృదయంలో పెట్టుకున్నాడు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు ఈ రోజున మీరు చూశారు ఈ సభ నిన్న ఉదయం రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎనభై ఐదు వేల మంది ప్రజాప్రతినిధులు అంటే రాజ్యసభ మెంబర్ దగ్గర నుంచి పంచాయతీ బోర్డు నంబర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా కదిలి ఈ రోజున ఒక ప్రభంజనం లాగా బీసీ ప్రభంజనం జగనన్న వెంటే ఉంటాం జగనన్నే మాకు అండ అని చెప్పేసి ఈ రోజున నినదించిన పరిస్థితిని మనం విజయవాడ సాక్షిగా చూసాం ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నట్టు సార్ ఈశ్వర్ గారు ఇది నాకు తెలిసి మేము కూడా చిన్నప్పటి నుంచి మాకు సామాజిక న్యాయం కావాలి అని చెప్పేసి అరిసి అరిసి గీపెట్టినా కానీ సామాజిక న్యాయం కావాలి కావాలని చెప్పేసి గొంతు చించుకొని అరిచాం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు తెలుసుకున్నాం అది చదివాం కానీ ఆచరణలో చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనం చూ ఏ కోణంలో చూసినా ఈరోజు ఆత్మాభిమానాన్ని మెడ్డుగా ఈరోజు తల ఎత్తుకుని తిరిగే విధంగా బీసీలకి కల్పించిన గొప్ప నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి మా బీసీలు పరిపాలన చేసిన రాష్ట్రాల్లో కూడా సామాజిక న్యాయం జరగని పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాల్లో సామాజిక న్యాయం చేసి సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజున చాటి చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాటి చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కానీ ఈరోజు వైపు బీసీలకు ఇదేం కర్మ అని టీడీపీ నాయకులు కొంతమంది కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేశారు ఇదే రోజు మీరు బీసీ సభ రోజు అసలు ఈరోజు నిజంగా చెప్పాలంటే కొద్దో గొప్ప రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పది శాతమో ఇరవై శాతమో నమ్మని అంటే తెలియని బీసీ కులాలన్నీ బీసీలు వర్గాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల అంకిత భావం అసలు మనం ఏంటో తెలియదు మన కులం ఏంటో తెలియదు మన కులానికి ఒక గుర్తింపునిచ్చాడు బాధ్యతలు పెంచాడు ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు సమాజానికి మన కులం పేరు కూడా తెలియని కులాన్ని తీసుకొచ్చి ఈ రోజున సమాజానికి పరిచయం చేశాడని చెప్పేసి గొప్పగా అసలు బీసీలో పుట్టిన మాకే తెలియదు కదా నూట ముప్పై తొమ్మిది ఉంటాయని ఆయన పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది సుదీర్ఘ నా పాదయాత్రలో ఆయన మా కులాలనే కనుగొన్నాడు మా కులాలు ఎక్కడుంటాయి చెట్టుకో పొట్టకో గట్టుల్లోనో ఎక్కడో ఉన్న మా కులాలని చోటకి చేర్చి నూట ముప్పై తొమ్మిది కులాలకి ఈరోజు నా ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉన్నాడంటే ఆయన ఏమనుకోవాలి అభినవ పూలే అనుకోవాలా అంబేద్కర్ గారి ఆశయాలని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పుణుకుపుచ్చుకున్న మా గొప్ప అంబేద్కర్ గారిని అనుకోవాలా ఎట్లా అనుకోవాలి ఈరోజు ఇదే కదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మొగ్గు చూపితే సార్ ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ వైపు దాదాపుగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాంటిది టీడీపీని వదిలి పూర్తి స్థాయిలో మీ వెంట నడవడానికి ఇది మాకు కారణాలు ఇది 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 అని పాయింట్స్ ఏం చెప్తారు మీరు వాళ్ళకి మీరు ఇచ్చిన ఒక కారణం ఒక కారణం కాదు ఈశ్వర్ గారు ఈ రోజున అన్ని కారణాలకైనా ముఖ్యమైన కారణం ఆత్మాభిమానం మాకు గుర్తింపు మాకు గుండె ధైర్యం మేము తల ఎత్తుకుని తిరగటానికి మాకు హక్కు కల్పించాడు ఒక చట్టం చేశాడు అసలు మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ పదవి కావాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు తెలుసు ఆ యాడ్లో డైరెక్టర్ పదవి కావాలంటే చెప్పులు అరిగినా తిరిగినా కానీ మా బీసీలకి ఎవ్వడు కూడా అయ్యా బాబు మా మా వాడికి ఇవ్వండి అంటే తిరిగిన ఇచ్చిన పాపం లేదు ఈ రోజున రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ద్వారా కొన్ని వందల మంది వేల మంది ఈ రోజున ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్లు అవుతా ఉన్నారు ఆ దేవాలయ చైర్మన్లు అవుతా ఉన్నారు లేకపోతే ప్రభుత్వ రంగ చైర్మన్లు అవుతూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి ఒక విప్లవం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక విప్లవం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది ఊహించిన గొప్ప పరిణామం ఏ రోజైనా సరే రాజ్యసభ రాజ్యసభ మెట్లు ఎక్కి అర్హత మాకు ఉందండి మమ్మల్ని తీసుకెళ్లి మా బీసీలని తీసుకెళ్లి ఆ రాజ్యసభ మెట్లు ఎక్కించి ఆ సీట్లో కూర్చోబెడతా ఉన్నాడంటే ఇంతకు ముందు రోజు చూడండి చంద్రబాబు నాయకత్వంలో రాజ్యసభ సీట్లు అంటే అమ్ముకుంటారు సూట్ కేసులతో లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలతో అమ్మేసుకునే పరిస్థితుల్ని పోయి ఈరోజున మా వర్గాల్ని గుర్తించి మాకు గుర్తింపునిచ్చి ఆ రాజ్యసభ ఎక్కిస్తా ఉన్నాడంటే నిజంగా ఈరోజున అభినవ పూలే కదండి పూలే గారి ఆశయాలు కాదు ఆలోచనలు కాదు చేసి చూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తిని మేము గుండెల్లో పెట్టుకొని చూసుకోక మరి ఇంకేం చేస్తామంటే పది శాతమో ఇరవై శాతమో మిగిలిపోయిన ఉన్న వాళ్ళు సైతం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా బీసీ సమాజం మొత్తం యావత్తు కూడా జగనన్న వెంట నడవటానికి ఈ రోజున కంకణ బుద్ధులై ఉన్నారు ఈశ్వర్ గారు ఇది రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా మా బీసీల సత్తా ఏంటో మరింతగా చూడబోతా ఉన్నారు మీరు అందరూ కూడా